subscribe to our channel and press the bell icon for the latest updates. ఆంధ్ర ఆక్టోపస్ బృందం ఏపీ ఓటర్ నాడి పట్టుకోవడానికి అష్ట కష్టాలు పడుతుంది. ఏపీలో ఫలితాల అంచనాలను మే 19 వెల్లడిస్తానని లగడపాటి రాజగోపాల్ ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇంకా ఆంధ్ర ఓటర్ నాడి తెలుసుకునేందుకు ఆయన బృందం లోతుగా అధ్యయనం చేస్తున్నారు. ఇంతకీ ఇప్పటి వరకు ఆక్టోపస్ బృందం తెలిసిన విషయం ఏంటంటే, అందరూ అంచనా వేస్తున్నట్లుగా వార్ వన్ సైడ్ కాదట. మరి ఏపీలో ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే, పోలింగ్ జరిగిన నాటి నుండి టీడీపీ అధినేత తమ విజయం ఖాయమని చెబుతుంటే మంత్రులు అభ్యర్థుల్లో మాత్రం ఆ స్థాయి ధీమా కనిపించడం లేదు. అయితే ఇప్పటి వరకు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ నేరుగా ఏపీ ఎన్నికల ఫలితాలపైన స్పందించలేదు. కానీ తిరుమలలో లగడపాటి పరోక్ష సంకేతాలు ఇచ్చారు. ఏపీ ప్రజలు సంక్షేమానికి అభివృద్ధికి పట్టం కడుతున్నారంటూ టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ఇదే సమయంలో ఒపీనియన్ పోల్ నిర్వహించిన ఆయన టీం ఎన్నికల తర్వాత పోస్ట్ పోల్ సర్వే సైతం నిర్వహించినట్లు సమాచారం. ఇందులో హోరాహోరీ పోరు జరుగుతున్న స్థానాలపైన ప్రత్యేక దృష్టి సారించారు. దీంతో లోతుగా సర్వే చేయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇందుకోసం ప్రత్యేకించి మహిళల నాడి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆక్టోపస్ టీం. ఏపీలోని 175 స్థానాల్లో టీడీపీ వైసీపీ నువ్వా నేనా అన్నట్లుగా తలపడుతున్న నియోజకవర్గాల సంఖ్య 40. ఇక్కడ ఎవరు గెలిచినా మెజార్టీ స్వల్పంగా ఉంటుందని తేల్చారు. అయితే ఆ 40 నియోజకవర్గాల్లో మెజార్టీ స్థానాలు ఎవరైతే గెలుస్తారో వారికే అధికారం దక్కుతుందనేది అభిప్రాయం. ఇందుకోసం 40 నియోజకవర్గాల్లో ఫలితాల కోసం లెక్కల మీద లెక్కలు వేస్తున్నారు. పోలింగ్ నాడు మహిళలు ఓటింగ్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారని, అదంతా పసుపు కుంకుమ ఎఫెక్ట్ అని టీడీపీ ధీమా వ్యక్తం చేస్తుంది. మహిళలు వృద్ధులు ఎంత ఎక్కువగా పోలింగ్లో పాల్గొంటే అంత మెజార్టీ సీట్లు టీడీపీకి దక్కుతాయని ఓ అంచనాకు వచ్చారు. అందులో భాగంగానే పోలింగ్ నాడు ఈవీఎంలు మరమ్మతుల కారణంగా పోలింగ్కు ఇబ్బంది ఎదురైన ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు పోలింగ్ జరిగింది. అక్కడ క్యూ లైన్లో మహిళలు ఎక్కువగా ఉన్నారని చెబుతున్నారు. పోలింగ్ సరళిపైన వైసీపీ మాత్రం మరో రకంగా విశ్లేషణ చేస్తుంది. ఉదయం నుండి గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలింగ్, బూతుల వద్ద ఓటర్లు కనిపించారని, వారంతా ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు ఒక్కసారి జగన్కు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో వారు వైసీపీకి ఓటు వేశారని, పసుపు కుంకుమ లబ్ధిదారులు మొత్తంగా టీడీపీ వైపే మొగ్గారని ఆ పార్టీ నేతలు చెప్తున్నా అందులోనూ విశ్లేషణలు వస్తున్నాయి. గ్రామీణ ప్రాంతంలో ఈ లబ్ధిదారులు మొదటి నుండి ఎవరి వైపు ఉన్నారో అదే విధంగా ఓట్లు వేశారు. ఇక అర్బన్ ప్రాంతంలో లబ్ధిదారులు మాత్రం టీడీపీకే పట్టం కట్టారని టీడీపీ నేతలే చెప్తున్నారు. పెన్షన్, లబ్ధిదారుల ఓట్లు ఎక్కువ శాతం టీడీపీకే పడ్డాయన్నది వారి అంచనా. ఇక వైసీపీ మాత్రం వీటిని కొట్టిపారేస్తుంది. ప్రజలంతా సమిష్టిగా ఒకే ఆలోచన మీద కదిలారని, పోలింగ్ సరళి ఖచ్చితంగా వైసీపీకే అనుకూలంగా ఉంటుందని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే, ఇది వరకు ఎప్పుడూ లేని విధంగా సైలెంట్ ఓటింగ్ జరిగిందనేది వాస్తవం. ఎందుకంటే జనసేన ఫ్యాక్టర్ అధికంగా ఉండబోతుంది. చాప కింద నీరులా జనసేన ఎవరు ఊహించని సీట్లు గెలుచుకోబోతుందట. అయితే ఇప్పటి వరకు లగడపాటి రాజగోపాల్ టీం సర్వే బయటకు రాలేదు. కానీ సర్వేలో పాల్గొన్న కొందరు వ్యక్తులు మాత్రం జనసేననే డిసైడ్ ఫ్యాక్టర్ కాబోతుంది అనేది వారి అంచనా. ఇప్పటి వరకు ఏ సర్వే చూసినా జనసేనకు 1-2-0 అని ఇలా చెప్తున్నారే తప్ప ఎవరు కూడా జనసేనకు ఎన్ని సీట్లు వస్తాయని చెప్పడానికి ధైర్యం చేయడం లేదు. ఎందుకంటే కొంతమంది కావాలనే జనసేనను తక్కువ అంచనా వేస్తున్నారు. కానీ లగడపాటి రాజగోపాల్ ఆయన టీం మాత్రం జనసేన ఎవరు ఊహించని విధంగా టీడీపీ వైసీపీకి పెద్ద షాక్ ఇవ్వబోతుందట. అయితే లగడపాటి టీం చెప్తున్న 40 నియోజకవర్గాల్లో జనసేన ఫ్యాక్టర్ అధికంగా ఉందట. ముఖ్యంగా యువత, మహిళలు ఈసారి జనసేన వైపు మొగ్గు చూపారట. Subscribe to our channel and press the bell icon for the latest updates.